नमस्ते महीधर्स प्लानेट लीफ की स्वागतम सुस्वागतम భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలు 18 యోగాలలో 13 నుండి 18 వరకు ఉన్న అధ్యాయాలను జ్ఞానషట్కము అంటారు. దీనిలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము. ఈరోజుకి మన వీడియోలో మోక్ష సన్యాస యోగములోని 11 నుండి 16 వరకు ఉన్న శ్లోకాలను వాటి తాత్పర్యాలను తెలుసుకుందాము. నిజమైన త్యాగి వీటిని త్యజించాలో చూద్దాము. नहि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी सत्यागीत्यभिधीयते. देहमुनु कलिगि उन्न ये जीविकि कूडा कर्मलनु पूर्तिगा त्यजिंचडं शक्यमु कादु. अंदुके तन कर्मफलमुलनु त्यजिंचिन वाडे निजमैन त्यागी अनि चेप्पबडुनु. कर्मफलमुलनु त्यजिंचडं कन्ना असलु कर्मलने पूर्तिगा त्यजिंचडमे मेलु कदा अनि कोंदरु वादिंचवच्चु. దానితో ఇక ధ్యానమునకు మరియు ఆధ్యాత్మిక చింతనకు ఎలాంటి అవరోధము ఉండదని అనుకోవచ్చు. శ్రీకృష్ణుడు అది ఆచరణకు సాధ్యం కానిదని తిరస్కరిస్తున్నాడు. ఎందుకంటే శరీరధారులకు పూర్తిగా ఎటువంటి కర్మలు చేయకుండా ఉండటం సాధ్యం కాదు. శరీర నిర్వహణకు అవసరమయ్యే పనులు అంటే భుజించడం, నిద్రపోవడం, స్నానం చేయడం మొదలైనవి అందరూ చేయవలసినదే. అంతేగాక నిల్చోవడం, కూర్చోవడం, ఆలోచించడం, నడవటం, మాట్లాడటం వంటి పనులు కూడా చేయకుండా ఉండలేము. ఒకవేళ మనం సన్యాసము అంటే బాహ్యమైన పనులు విడిచిపెట్టడం అని అనుకుంటే నిజంగా సన్యసించిన వారెవరూ ఉండరు. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణ ఫలం భవత్య త్యాగినాం ప్రీత్య నతు సన్యాసినాం క్వచిత్. స్వప్రయోజనము పట్ల ఆసక్తితో ఉండేవారికి మరణించిన పిదప కూడా సుఖము, దుఃఖము మరియు ఈ రెండింటి మిశ్రమము, ఈ మూడు విధములుగా కర్మ ప్రతిఫలములుండును. కాని కర్మఫల త్యాగము చేసిన వారికి అటువంటి ఫలములు ఈ లోకములో గాని పరలోకములో గాని ఉండవు. మరణించిన పిదప ఆత్మ మూడు రకముల ఫలములను అనుభవిస్తుంది. అవి ఇష్టం అంటే స్వర్గలోకాలలో ఆనందకర అనుభవాలు, అయిష్టం అంటే నరకలోకాలలో బాధాకర అనుభవాలు, మరియు మిశ్రమం అంటే మానవ రూపంలో భూలోకంలో మిశ్రమమైన అనుభవాలు. పుణ్యకర్మలు చేసిన వారికి స్వర్గాది లోకములు ప్రసాదించబడతాయి. పాపకర్మలు చేసిన వారికి నిమ్న లోకాలలో జన్మ ఇవ్వబడుతుంది. అలాగే పుణ్య పాపకర్మలు రెండింటినీ చేసిన వారికి మానవ జన్మ ఇవ్వబడుతుంది. కానీ కర్మలను ఫలాపేక్షతో చేసిన వారికి ఇది వర్తిస్తుంది. ఇటువంటి ఫలాపేక్షను విడిచి కేవలం భగవంతుని పట్ల విధిగా మాత్రమే చేస్తే కర్మలకు ఎటువంటి ఫలము అంటదు. పంచయితాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. ఓ అర్జున, ఏ కార్యము చేయబడాలన్నా వాటి వెనుక ఉన్న 5 కారకముల గురించి సాంఖ్యశాస్త్రము ప్రకారం ఏం చెప్పారో ఇప్పుడు చెబుతాను వినుము. అది కర్మ ప్రతిచర్యలను ఎలా నిరోధించాలో వివరిస్తుంది. కర్మలను పుట్టించే హేతువులు ఏమిటి అనే విషయాలను శ్రీకృష్ణుడు అర్జునుడికి ప్రకటించబోతున్నాడు. ఎందుకంటే ఈ జ్ఞాన విషయము కర్మఫలముల పట్ల అనాసక్తి పెంపొందించుకోవడానికి దోహదపడుతుంది. అదే సమయంలో ఈ కర్మ యొక్క 5 అంగముల వివరణ కొత్త విశ్లేషణ కాదు. ఇది ఇంతకు పూర్వమే సాంఖ్యశాస్త్రంలో కూడా చెప్పబడిందని వివరిస్తున్నాడు. సాంఖ్య అనేది మహర్షి కపిలుడు ప్రతిపాదించిన తత్వశాస్త్రము. అది శరీరములోని మరియు ప్రపంచములోని వివిధ అంగముల విశ్లేషణ ద్వారా ఆత్మజ్ఞానమును పెంపొందిస్తుంది. కర్మ యొక్క వివిధ అంగముల విశ్లేషణ ద్వారా కారణము మరియు దాని ప్రభావముల స్వభావములను కూడా నిర్ధారణ చేస్తుంది. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథగ్ చేష్ట దైవం చైవాత్ర పంచమం. శరీరము, జీవాత్మ, వివిధ ఇంద్రియములు, వివిధ రకాల కృషి, దైవానుగ్రహము, ఇవే కర్మ యొక్క 5 అంగములు. ఈ శ్లోకంలో అధిష్టానం అంటే నివసించే స్థానమని, అంటే శరీరమన్నమాట. ఆత్మ శరీరములో ఉన్నప్పుడే కర్మలు చేయడానికి సాధ్యమవుతుంది. కర్త అంటే చేసేవాడు, అంటే జీవాత్మ అన్నమాట.
ఆత్మ తనంతట తానే కర్మలు చేయకపోయినా అది శరీర మనోబుద్ధుల వ్యవస్థను జీవ ప్రాణముతో కర్మలు చేయటానికి ఉత్తేజింపజేస్తుంది. అంతేగాక అహంకార ప్రభావం వల్ల ఆ కర్మలు చేసేది తానే అనుకుంటుంది. అందుకే శరీరము చేయబడిన పనులకు అది బాధ్యత వహించవలసి ఉంటుంది. అలాగే ఆత్మ తెలిసినవాడు మరియు చేసేవాడని పరిగణించబడుతుంది. చేసేది, స్పృశించేది, వినేది, అనుభవించేది, రుచి చూసేది, ఆలోచించేది మరియు అర్థం చేసుకునేది ఆత్మయే. అందుకే ఆత్మను కర్మలను తెలిసినది మరియు చేసేది అని పరిగణించాలి. కర్మలు చేయడంలో ఇంద్రియములు ఉపకరణములలా సహకరిస్తాయి. ఇంద్రియములు లేకుండా ఆత్మ రుచి, స్పర్శ, చూపు, వాసన మరియు శబ్దము వంటి వాటిని అనుభవించలేదు. వాటితో పాటుగా 5 కర్మేంద్రియములు కూడా ఉన్నాయి. చేతులు, కాళ్ళు, వాక్కు, జననేంద్రియములు మరియు గుదము. వీటన్నింటి సహకారంతోటే ఆత్మ వివిధ రకాల పనులను చేస్తుంటుంది. అందుకే కార్యములను సాధించటానికి ఇంద్రియములు కూడా కారకములుగా పేర్కొనబడ్డాయి. కర్మ కొరకు అన్ని ఉపకరణములు ఉన్నా వ్యక్తి తను ప్రయత్నం చేయకపోతే ఏ పని అవ్వదు. భగవంతుడు ప్రాణుల శరీరములో సాక్షిగా స్థితమై ఉంటాడు. వాటి వాటి పూర్వ కర్మానుసారం వివిధ జన్మలకు కర్మలు చేయటానికి భిన్న భిన్న సామర్థ్యములను ఇస్తుంటాడు. దీనిని మనము దైవానుగ్రహము అనవచ్చు. శరీర వాంగ్ మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః, న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్య కృతబుద్ధిత్వాత్ నస పశ్యతి దుర్మతిః. శరీరము, వాక్కు లేదా మనస్సులచే ఏ కార్యము జరిగినా అది మంచైనా లేదా చెడైనా ఈ 5 దానికి కారకములు. ఇది అర్థం కాని వారు ఆత్మయే నిజమైన కర్త అని అనుకుంటారు. మలిన బుద్ధితో ఉన్న అటువంటి వారు యథార్థమును గ్రహింపలేరు. 3 రకములైన కర్మలు ఏమిటంటే కాయిక అంటే శరీరముచే చేయబడినవి, వాచిక అంటే మాటలచే చేయబడినవి మరియు మానసిక అంటే మనస్సుచే చేయబడినవి. వీటిలో ప్రతి ఒక్క వర్గంలో కూడా పుణ్యకర్మలు చేసినా లేదా పాపకర్మలు చేసినా 5 కారకములే బాధ్యులు. అహంకారముచే మనమే ఈ పనులు చేసేది అనుకుంటాము. ఈ జ్ఞాన విషయం తెలియజేయడంలో శ్రీకృష్ణుడి ఉద్దేశం ఏమిటంటే ఆత్మ యొక్క కర్తృత్వ అహంకారమును నాశనం చేయటమే. ఈ విధంగా కేవలం ఆత్మ మాత్రమే కర్మలను చేసేదని అనుకునేవారు యథార్థమును చూడలేనట్లే. ఒకవేళ భగవంతుడు ఆత్మకు శరీరమును ఇవ్వకపోతే అది ఏమీ చేసి ఉండగలిగేది కాదు. అంతేగాక భగవంతుడు శరీరమును ప్రాణముతో శక్తివంతము చేయకపోతే అది కూడా ఏమీ చేసి ఉండగలిగేది కాదు. కర్మలు చేయడంలో జీవాత్మకు ప్రమేయం లేదని అర్థం కాదు. ఆత్మ శరీర మనోబుద్ధులను నియంత్రిస్తుంది, కానీ చేసేది తానే అన్న భావమును అది కలిగి ఉండరాదు. ఒకవేళ మనమే కర్మకు ఉన్న ఒకే ఒక్క కారణం అనుకుంటే మనమే ఆ కర్మల ప్రతిఫలములను అనుభవించాలని అనుకుంటాము. కానీ కర్తృత్వ భావనను నిర్మూలించుకుని ఇదంతా భగవంతుని కృప వలనే, ఆయన ఇచ్చిన ఉపకరణముల వలననే సాధ్యమైందని భావిస్తే మనం మన కర్మఫలములకు భోక్తలము కామని, అన్ని పనులు ఆయన ప్రీతి కోసమే ఉన్నాయని తెలుసుకుంటాము. ఇక మన తదుపరి వీడియోలో జ్ఞానము, కర్మ మరియు కర్త ప్రకృతి త్రిగుణముల పరంగా ఉండే వ్యత్యాసాల గురించి తెలుసుకుందాము. కృష్ణం వందే జగద్గురుం. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన, తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.